కరోనా వైరస్ పై నిరంతరం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పోరాటం అభినందనీయం. మరి ఇలాంటి పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగుల్లోనూ కొంతమంది చూపిస్తున్న వివక్షత కారణంగా అసలైన పేదవాళ్లకి మున్సిపాలిటీలో ఉద్యోగాలు రావడం లేదు. తాజాగా ఇదే ఘటన మనకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణ మున్సిపాలిటీ జగన్నాథపురంలో కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. మరి ఇటువంటి తరుణంలో అధికారులు ముందు చూపుగా అంచనా వేసి కాకినాడ మున్సిపాలిటీకి అదనంగా 142 పారిశుద్ధ్య కార్మికులు కావాలని పట్టణ కమిషనర్ రెల్లి కుల పెద్దలకు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయాల్లో ఉపాధి లేక అల్లాడిపోతున్న పేదవారికి ఇవ్వాల్సిన ఉద్యోగాలను కొంతమంది కుల పెద్దలు వివక్షత చూపిస్తూ ఆల్రెడీ జాబ్స్ ఉన్న కుటుంబాలకి ఈ ఉద్యోగాలను ఇస్తున్నారని సదరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జగన్నాథపురం రెల్లి వీధిలో ఉన్నాము. ఇప్పుడు యావత్ భారతదేశం కాకుండా ప్రపంచం అంతా కరోనా వ్యాధితో సతమతమవుతున్న పరిస్థితుల్లో కూడా ఒక కొత్త సమస్య అయితే ఇక్కడ జనాపురం రెల్లి వీధిలో అయితే చెవి చూసే తరుణం మనం చూస్తున్నాము. ప్రప్రథమంగా చెప్పేది ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకి అకార్డింగ్ టు ద 141 సీట్స్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఆ జీవో ప్రకారం వీళ్ళకి ఈ జాబ్స్ అరేంజ్ చేయాలనే విషయం పైన లాస్ట్ టైం ఆల్రెడీ కౌన్సిల్ కూడా మీటింగ్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇదే జగన్నాథపురం నుంచి మొత్తం ఈ కాకినాడలో ఈ రెల్లి కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పారిశుద్ధ్య పని చేసుకుంటే వాళ్ళ జీవం గడుపుతుంటారు. వీళ్ళకి మొత్తం 5 స్ట్రీట్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం 5 పేటలు అంటారు వీళ్ళని ఇక్కడ. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ 5 పేటల నుంచి రేషియో ప్రకారం కొన్ని సర్కిల్స్ తీసుకొని జాబ్ వేయడం జరిగింది. అందులో కొంతమంది ఇక్కడ మీరు ఏదో చూసిన వీళ్ళందరూ కూడా చాలా ఆశావాదులు ఉన్నారు. చాలా అవకాశం ఆశావాదులు అంటే వీళ్ళు ఏంటంటే పాపం వీళ్ళకి ఎటువంటి ఉపాధి లేకుండా ఇబ్బంది పడే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా మనతో పాటు చాలామంది స్త్రీలు చాలామంది వాళ్ళు కూడా మాకు ఉన్నారు ఇక్కడ. ఇందులో మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళ ఆవేశానికి ఒక వెనకాల అదేంటనే విషయం మనం తెలుసుకుంటున్నాము. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలిసి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎందుకు గ్యాదర్ అయ్యారు ఇక్కడికి, ఎందుకు వచ్చారు, అసలు మీ ఆవేదన ఏంటి? మా అబ్బాయికి 3 పిల్లలండి. నాకు ఉద్యోగం లేదు 32 సంవత్సరాలు. ఏ పనికి ఎప్పుడు ఎవరికి ఆదేశించలేదు. మీ అబ్బాయికి ఆధార్ కార్డు ఫోటో స్టాట్లు ఇవ్వండి, జాబ్ వేస్తామని. ఎవరేమన్నారు మీకు? అనంతరావు. పేరు? పేరు మీసాల్ అనంతరావు. ఎవరైనా పెద్ద పేటకి, పేట పెద్ద. మీ అబ్బాయికి ఆధార్ కార్డును ఫోటోలు ఇవ్వండి అమ్మా, పని డోక్రా పని అదే సొసైటీ పని వేస్తాము అంటే తీసి ఇచ్చామండి. మేము అడగలేదు, చేయలేదు, అలాగే అని చేసి పొద్దున్న ఇవాళ ఇంటర్వ్యూ అవుతుందండి. అవుతున్నప్పుడు పొద్దున్న 11 వచ్చి మున్సిపల్ ఆఫీస్లో అవుతుంటే రాజు రేలయ్య సెకండ్ హెడ్మేస్త్రి వచ్చి, అమ్మా నీ కొడుకు పేరు తీసేశారు వేయట్లేదు అన్నారు. ఎందుకండి, ఎందుకు తీసేయటం? మేము వేయమనిలేదు, చేయమనిలేదు. మా అబ్బాయి 3 పిల్లలు, ఏదో థియేటర్ పని చేసుకొని బతుకుతున్నాం, అలాంటోడికి వేస్తామని చెప్పి ఇప్పుడు నోటి దగ్గర కూడి పెట్టినట్టు పెట్టి తీసేసారేటండి అని అడిగితే వెళ్ళి హెడ్మేస్త్రికి అడగమ్మా అన్నారు. అతను అనంతరావు గారికి అడగమంటే వెళ్ళానండి. ఏంటండి వేసినట్టు వేసి మా అబ్బాయి పేరు తీసేశారు అంటే ఇక భాషలో చెప్పాడండి ఆయన. ఆయన ఇప్పుడు ఏం లేదమ్మా, అయిపోయింది, ఇంకోసారి వేసినప్పుడు చూద్దాంలే అంటున్నాడు. నా పేరు ముచ్చర్లు అవండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అసలు మీరు ఏం చేస్తున్నారు? నేను మా అబ్బాయి, నేను మా అమ్మాయి అండి. మా ఆయనగారు లేరని చనిపోయారండి. గతంలోని 2005 ఇలాగే జాబ్ వేస్తామని చెప్పారండి. చాలామందికి వేసారండి. అప్పుడైతే మీ మడిది గారికి వేసామమ్మా లిస్టు కుక్కలకి అంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు నేను కూలి పని చేసుకునే బతుకుతున్నామండి. కానీ ఇప్పుడంటే 30 జాబ్ వేస్తున్నారు అని మాకు తెలియపరచారని తెలియపరచలేదండి. జనాలు చెప్పుకోవడమే అంతా లోపల లోపల అయిపోయిందండి. ఏంటి మా పరిస్థితి ఏంటని అడుగుతుంటే మాకెళ్ళే పోస్టులు మీకు ఎలాగేస్తామని కనీసం మా మాట కూడా వాళ్ళు వింటలేదండి. లిస్టులో మీ పేరు లేదమ్మా? నా పేరు లేదండి, మాకు జాబే లేదండి. కూలి పనులు చేసుకోండి. మా అబ్బాయి ఏమో హాస్పిటల్లో పనిచేస్తున్నాడండి, నేనేమో కూలి పని చేసుకుంటున్నానండి. నా పేరు లక్ష్మీనారాయణ అండి. గబ్బర్ అంటే బాగా తెలుసు. అయితే ముందుగా మన ప్రధాని మోడీ గారికి, మన సీఎం జగన్ గారికి క్షమించాలండి. ఈ కరోనా ఇది ఉన్నప్పుడు కూడా మేము ఈ మీటింగ్ పెట్టడం తప్పే. అయినా సరే మా పరిస్థితి బట్టి, మా రెల్లికి ఉన్న పరిస్థితి బట్టి ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్లో సొసైటీ పోస్టులు కొత్త వచ్చింది కాబట్టి దాని నిమిత్తం కొంతమందికి పోస్టులు వేయడం జరిగింది. ఆ పోస్టులు వేయడంలో కొద్దిగా అవకతవకలు జరిగి నిరుద్యోగ మనుషులకు వదిలేసి ఇండివిజువల్గా సొంత మనుషులకు వేసుకోవడం జరిగింది. అది మేము తప్పని అడిగి కొంతమంది చెప్పారు, మా వద్ద కూడా వచ్చారు, మేము అందరితో మాట్లాడడం జరిగింది. అయితే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. మేము ఒకటే చెప్పాం, ఎన్ని పోస్టులు వచ్చిందో అన్ని పోస్టులు వచ్చినా సరే నిరుద్యోగులు చూస్తే 200-300 మంది ఉన్నారు. అయితే వచ్చిన 20 అయినా సరే అది ఈ 200 మంది పేర్లు బాక్సులు వేసి ఆ 30 పేర్లు తీస్తే ఆ 30 మందికి ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చండి. మిగతా వాళ్ళు బాధపడరు.
అంతేగాని ఈ చీకటి వ్యాపారం చేసి ఇష్టాసారంగా ఎవరు భర్తలకు ఇచ్చేసి డబ్బులు అమ్ముకొని లేకపోతే డబ్బులు అమ్ముకున్నారని డబ్బులు ఇచ్చారు, సాక్ష్యాలు బయటకు వస్తుందండి, సాక్ష్యాలు ఉన్నాయండి, అది బయటకు వస్తుందండి. ఇప్పుడే ఈ రోజే జరిగింది ఇంటర్వ్యూ, ఇవాళ జరిగింది ఆరోపణ చేసే ముందు మీద సాక్ష్యాలు ఉన్నాయి. అదేనండి వస్తుంది ఈ రోజునే, ఇవాళ పేర్లు తీసుకోవడం జరిగింది. అక్కడ అడిషనల్ కమిషనర్ గారు పొద్దున్న 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా పేర్లు తీసుకోవడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళి అడుగుదాం అన్నప్పటికీ కమిషనర్ గారు రాలేదు. అయితే అక్కడ కొంతమంది చెప్పడం జరిగింది, ఆ సాక్షులు కూడా త్వరలో మేము వెల్లడిస్తాం కంపల్సరీ గ్యారంటీగా, అది కూడా బయటకు వచ్చేస్తుంది. అయితే ఇది ఏం ఉద్దేశం ఏం కాదండి, మాకు ఒక పండగలాగా వాతావరణం వచ్చిందండి. ఎందుకంటే 20 సంవత్సరాలు బట్టి నిరుద్యోగులు ఉన్నారు, రిటైర్మెంట్ అయిన పోస్టులు కానీ చనిపోయిన పోస్టులు కానీ ఎవరికి రాలేదు, ఏంటంటే వారసత్వాలు తీశారు 20 సంవత్సరాలు బట్టి కళ్ళు కాయలు కాసి జనమందరు కూడా ఈ సొసైటీ కాంట్రాక్ట్ పోస్ట్కే నమ్ముకుని జనమందరు ఉన్నారు. అయితే వచ్చిన విషయం తెలిసి పండగలాగా వాతావరణం అయింది, అయినప్పటికీ కూడా సంతోషపడ్డారు ఎవరికో వాళ్ళకి వస్తుందని చెప్పేసి. కానీ అసలైన నిరుపేదలకి ఇంక చూడండి, ఇలా చాలా నిరుపేదలు, అసలు సొంత ఇల్లు కూడా లేదు, అలాంటి మనుషులు కూడా ఇవ్వలేదంటే ఇది ఎంత దారుణమైన విషయం. కాబట్టి దీని మీద కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు సర్వే తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం, కాబట్టి దీన్ని న్యాయం చేస్తారని మేము కోరుచున్నాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా, ఇక్కడ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏంటంటే మాకు 20 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఆర్డర్ జియో పాస్ చేశారు, కానీ మేము కొంతమంది భర్త లేకుండా 3 పిల్లలతో వాళ్ళ జీవితం కొనసాగిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి వరకు కూడా మా అబ్బాయి పేరు ఉంది, పొద్దున్న మా అబ్బాయి పేరు అని చెప్తున్నారు. ఇలా కాకుండా లక్కీ డ్రా ఏదైనా రేషో ప్రకారం తీస్తారు, అందరికీ న్యాయం ఎక్కడ జరగదు, రేషో ప్రకారం తీస్తారు కాబట్టి లక్కీ డ్రా వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని ఖచ్చితంగా 9 న్యూస్ ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా కమిషన్ దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కెమెరాన్ వెంకటేష్తో సాగర్, 9 న్యూస్, కాకినాడ.